విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ పార్టీ నాయకులు ఓ కళ్యాణ మండపంలో బీజేపీ అధికారం దక్కేలా నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం దక్కేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఉమామహేశ్వరి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరిగిందని, ఈ పరిస్థితుల్లో మరింత కష్టపడాలన్నారు. పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ, ప్రధాని మోదీ విప్లవాత్మకమైన సంస్కరణలు చేపడుతున్నారని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదన్నారు. ఈ సమావేశంలో రైల్వే బోర్డు మెంబర్ సభ్యులు పెద్దింటి రామస్వామి నాయుడు, రామ్జీ పార్టీ నాయకులు పుల్లెల శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా నాయకుడు సాల అశోక్, రామభద్రాపురం మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రశిక్షణ తరగతి మండల్ వైజ్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 డేస్ ఉదయం రావాలా, సాయంత్రం వెళ్ళిపోవాలా, నైట్ స్టే అయితే ఉంచదు. కాబట్టి దానికి బూత్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి నియోజకవర్గంలో అసెంబ్లీ పరిధిలో ఈ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డి పవన్ గారు మరియు మా రాష్ట్ర కార్యదర్శి హోమేశ్వరి గారు ఇచ్చేయడం జరిగింది. ఇందులో హోమేశ్వరి గారు పవన్ గారు వచ్చిన నాయకులని కార్యకర్తలందరినీ ఉత్తేజపరిచి బూత్ నిర్మాణం దగ్గర నుంచి, శక్తి కేంద్రాలు నిర్మాణం దగ్గర నుంచి వారు అందరినీ తయారు చేయమని ఆదేశించారు. అదేవిధంగా మండల స్థాయిలో ప్రశిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయమని కోరారు. ఇది పూర్తిగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం గురించి జరిగినటువంటి వ్యవస్థ మీటింగ్. రెండవది, ఈ సమావేశంలో విచ్చేసినటువంటి అందరు ప్రముఖులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, రైతులకు సంబంధించి ఈనాడు దేశంలో వ్యవసాయ రంగంలో తీసుకున్న బిల్లు, అంటే పరిశ్రమలు ఏ విధంగా అయితే నష్టపోకుండా కాపాడగలుగుతుంది వారి ధర నిర్ణయం, ఆ ధర నిర్ణయం అనేటువంటిది నరేంద్ర మోడీ గారు రైతుకి ఇచ్చిన బలం.